విఘ్నేశ్వరుడు ఒక కొండ మీద వెలిశాడని ఉండదు. ఎందుకో తెలుసా? విఘ్నేశ్వరుడు ఓ కొండ మీద వెలిశాడండి, చాలా చోట్ల అనేక కారణాలకు అక్కడ ఉంటూ ఉంటాడు, తత్వం చెప్తూ ఉంటాడంటే అది శివుడికి ఇబ్బందికరం, అది లోకానికి మర్యాద నేర్పుతూ ఉంటుంది శివకుటుంబం ఎప్పుడూ కూడా. ఎందుచేత అంటే ఒకటే కారణం, శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్తారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే అని పిలిచారు. అది ఆది కుటుంబం కాబట్టి ఆ కుటుంబం లోకానికి అంతటికీ మర్యాద నేర్పుతూ ఉండాలి. అందుకే పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పరమశివుడి పక్కన ఉంటాడు. మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఇక్కడే ఉండాలనేం ఉండదు, అంతటా తల్లిదండ్రుల్ని చూడగలడు. అందుకే ఆయన లోకానుగ్రహం చెయ్యడం కోసమని వివిధ పర్వత శిఖరముల మీద వెలిసి ఉంటాడు. అటువంటి వాడు పరమశివుని యొక్క కోరిక తీర్చాడు. ఎలా అంటే తండ్రి పరాభవ స్వరూప సమ్మానమును పొందాడు. అసలు సుబ్రహ్మణ్యుణ్ణి ఎలా సృజించాలి అన్నప్పుడు శివుని యొక్క తేజస్సుని వినియోగం చెయ్యడంలో దేవతలకి పాలు పోలేదు. ఏ స్త్రీ గ్రహిస్తుంది? ఎవరూ గ్రహించలేని స్థితి ఏర్పడింది. పార్వతీదేవికి గంగ అక్క కనుక ఆమె యందు ఉత్పన్నమైనటువంటి పిల్లవాడు పార్వతీదేవికి కూడా కుమారుడే కనుక కోపగించదు కనుక గంగ ఎందు విడిచిపెట్టమన్నారు. శివ తేజస్సుని అగ్నిహోత్రుడు గంగ ఎందు విడిచిపెట్టాడు, అది కూడా ప్రహృష్టమైన వదనంతో స్వీకరించింది. దివ్యం రూపమధారయత్తన్నారు మహర్షి. స్వీకరించింది కనుక సుబ్రహ్మణ్యుని యందు గంగ మాతృశబ్దానికి అన్వయం అవుతుంది. అన్వయమైతే ఇప్పుడు ఆ గంగకున్న లక్షణం కొడుకు ఎందు ఉండాలి సంప్రదాయంలో. అప్పుడు అది ఏమవుతుందంటే వైదికంగా మనం ఏమని పిలుస్తామంటే ఆ సంప్రదాయ నిష్ట అంటారు. సంప్రదాయంలో మీరు ఒక మూర్తిని ఆరాధన చేస్తే ఆ మూర్తి వలన మీకు కొన్ని ఫలితములు ఉండాలి. పరమేశ్వరుడు శైవం అంటారు, శాక్తేయము పరదేవత, కౌమారము సుబ్రహ్మణ్యుడు, గాణాపత్యము విఘ్నేశ్వరుడు, వైష్ణవము శ్రీ మహావిష్ణువు, సౌరము సూర్యభగవానుడు, వీళ్ళు ప్రతిబంధకములను తొలగించగలరు. మిగిలిన వాళ్ళు అభ్యున్నతిని కృప చెయ్యగలరు. మిగిలిన దేవతలను ఎవరినైనా పట్టుకున్నారనుకోండి, యోగము క్షేమము అని రెండు మాటలు ఉంటాయి, ఇవి మీకు ఇవ్వగలరు. క్షేమం అంటే ఉన్నది ఉంచుతారు, పోకుండా చూస్తారు. అందుకే ఉత్తరం చదివేటప్పుడు అవతల వాడు ఏ బెంగెట్టుకుంటాడో అని, క్షేమం అంటే ఉన్నవన్నీ ఉన్నాయి ప్రశాంతంగా చదువుకో అని. నల్ల చుక్క పెడితే క్షేమం లేదు జారింది, కొంచెం ఒడు కాస్త జాగ్రత్తగా చదువుకో అని అర్థం. యోగం అంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, నాకు వాహన యోగం పట్టిందండి అంటే ఇంతకుముందు నాకేం వాహనం లేదు, నిన్న నేను వాహనం కొనుక్కున్నానని గుర్తు, వాహన యోగం పట్టిందండి. నాకు పుత్రయోగం పట్టిందండి, ఇంతకుముందు కొడుకులు లేరు ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడని గుర్తు, ఆయనకి వివాహ యోగం వచ్చిందండి అంటే ఇంతకుముందు పెళ్ళి అవ్వాలా ఇప్పుడు పెళ్ళి అవుతుందని గుర్తు. యోగము క్షేమము మిగిలిన వాళ్ళందరూ కృప చేస్తారు నువ్వు పట్టుకుంటే. వీళ్ళు కేవల యోగక్షేమములు కాదు, పాపములను పరిహరించి మోక్షం ఇస్తారు, ఈశ్వరుడి యొక్క మార్గంలో నడిపింపచేస్తారు. వాళ్ళ స్మరణము వాళ్ళ పూజ పాపములను నశింపచేస్తుంది. అందుకే ఆ చెయ్యగలిగిన దక్షత కలిగినటువంటి స్వరూపాలని శంకర భగవత్పాదులు నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఆరింటిని వ్యవస్థీకృతం చేశారు ఆయన. అది షణ్మత స్థాపనాచార్య, ఆరు మతాలు పెట్టారాయనని కాదు దాని ఉద్దేశం. అందులో ఈ ఆరిటిని ఆరాధనా మార్గములుగా మోక్షగాములు ఆరాధించవలసిన వాటిగా ఆయన నిర్ణయం చేశారు. అందులో సుబ్రహ్మణ్యుడు ఒకడు. సుబ్రహ్మణ్యుడు ద్వైమాతురుడు అంటే గంగ స్పర్శ కలిగిన వాడు. దీని వలన లక్షణం ఆయన స్మరణము పాపములను నశింపచేసి ఆయనగా మారుస్తుంది. ఆయనే అవుతాడు, ఇంకోటి అవడం ఉండదు. తాను ఆత్మ అవడమే కదండి మోక్షం అంటే, నేను ఆత్మ అని ఎరుకలోకి రావడమే మోక్షం. ఇప్పుడు ఆయన మీ నీరాజన విష్ణు సుబ్రహ్మణ్యోహం 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 అన్నారంటే నేనే సుబ్రహ్మణ్యుడు నేనే సుబ్రహ్మణ్యుడు నేనే సుబ్రహ్మణ్యుడు, అదే చిట్ట చివరి స్థితి.